दर्शनम्। अविद्या भानुसंतप्तो विद्यारण्यम अहम भजे यदर्ककरतप्तानाम अरण्यम प्रीतिकारणम। श्री गुरुभ्यो नमः। सभा वेदिक यंदु आसीनुडैनटुवंटि पूज्युलु ब्रह्मानंद यतीश्वरुलकु वारी पादपद्ममुलकु ना साष्टांग नमस्कारमुलनु अर्पिस्तू अलाने ఈ సభలో ఉపస్థితులైనటువంటి విద్వాంసులందరికీ కూడా, శాస్త్ర విద్వాంసులకి, వేద విద్వాంసులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ, ఈ సభలో విద్యారణ్య భాష్యాన్ని అనుసరించి గురువులు చెప్పిన విధంగా ఒక విషయాన్ని తీసుకొని, వేదంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని తీసుకొని యథామతి యథాశక్తిగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. మానవుని యొక్క ఔన్నత్యానికి ధర్మాచరణ చాలా ముఖ్యమైనది. ఆ ధర్మశబ్దానికి అనేక నిర్వచనాలను తెలియజేస్తూ ధర్మం అనగా ఏమిటి అని అంటే, వేదం బోధించినటువంటి యాగమే ధర్మము. అంటే వేదము ఏ కర్మలనైతే ఆచరించమని బోధించిందో ఆ కర్మలని యథాశాస్త్రంగా అనుష్ఠించటమే ధర్మము అని మీమాంసకుల యొక్క అభిప్రాయము. ఆ కర్మలలో అనేక రకాల కర్మలని వేదం బోధించింది. వాటన్నిటినీ కూడా త్రేతాగ్నులలో అనుష్ఠించాలి. అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసలు, అగ్నిష్టోమము, ఇలా క్రమంగా అనేక క్రతువులని, నిత్యకర్మలని, కామ్యకర్మలని ఇలా అనేకం బోధించింది వేదం. అందులో ప్రతినిత్యము ప్రాతకాల సాయంకాలములయందు అనుష్ఠించేది అగ్నిహోత్ర కర్మ అయితే, ప్రతి 15 రోజులకు ఒకసారి పూర్ణిమ నాడు, అలానే అమావాస్య నాడు అనుష్ఠించేటటువంటి కర్మలను కూడా వేదం బోధించింది. వాటికే దర్శపూర్ణమాసలు అని పేరు. ఆ దర్శపూర్ణమాస కర్మలో 4 ఋత్విక్కులు ఉంటారు, బ్రహ్మ, హోత, అధ్వర్యు, అగ్నితని. ఇటువంటి శబ్దాలతో వ్యవహరింపబడుతూ ఉంటారు ఆ 4 ఋత్విక్కులు. ప్రధానంగా యాగాన్ని సంకల్పించి చేసేటటువంటి వాడు యజమాని. ఈ ఋత్విక్కులందరూ కూడా ఆయా క్రతువులు చేస్తూ ఉండగా ఈ యజమాని వాళ్ళు ఉచ్చరించినటువంటి మంత్రాలని ఇతను కూడా ఉచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఉదాహరణగా ఆ దేవతను ఉద్దేశించి ఆ ఆవిర్భాగాన్ని ఇచ్చిన తర్వాత, ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల నేను ఇటువంటి ఫలాన్ని పొందుతున్నాను అని ఈ యజమానుడు కూడా అనుకుంటూ ఉంటాడు. అది మంత్రపూర్వకంగా అనుకుంటాడు కాబట్టి దానికి అనుమంత్రణ మంత్రములు అని పేరు. ఆ అనుమంత్రణ మంత్రాలని యజమాని ఉచ్చరిస్తూ ఉంటాడు కాబట్టి యాజమాన అనుమంత్రణ మంత్రములు అని అంటుంటారు. వాటిల్లో ధ్రువోసి ధ్రువోహగుంస జాతేషు భూయా సంధీరశ్చేత్తావసవిత్. దేవతలకి ఆవిర్భాగాలు ఇచ్చేటప్పుడు అగ్నిలోనే మనం హోమం చేస్తూ ఉండాలి. ఎందుకంటే అగ్నిముఖ ఏవ దేవత ఆఫ్ ప్రీణాతి అని ఇటువంటి వాక్యాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వాలంటే అగ్ని ద్వారానే మనం ఆవిర్భాగాలను ఇవ్వగలం. అగ్ని ద్వారా ఇచ్చినటువంటి ఆవిర్భాగాలతోనే వాళ్ళకి తృప్తి కలుగుతుంది అనే వాక్యాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ హవిర్భాగాలను ఇచ్చేటటువంటి ఆ హోమగుండం ఆహవనీయాగ్ని, ఆ ఆహవనీయాగ్నికి సంబంధించి చుట్టూతా కూడా పరిధులు అక్కడ ఉంచుతారు, అంటే సమిధలను ఉంచుతారు. ఈ పరిధులని అక్కడ ఉంచడంలో ఆంతర్యమేమిటి అని అంటే,
ఎప్పుడూ దేవతలకి రాక్షసులకి ఇద్దరికి దెబ్బలాట జరుగుతూ ఉంటుంది ఇద్దరికి తగాదా దేవతలకు ఇచ్చేటటువంటి ఆవిర్భాగాలన్నిటిని కూడా రాక్షసులు వాళ్ళకి తెలియకుండా లాక్కుందామని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ప్రయత్నించే క్రమంలో మనం ఇక్కడ దేవతల కోసం ఆవిర్భాగాలు ఇవ్వటం కోసం మనం ఈ యాగాన్ని సంకల్పించి అనుష్ఠిస్తున్నాం కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహంతోనే మనకి లోకంలో మంచి వర్షం లభిస్తుంది తద్వారా ధనధాన్యాలు లభిస్తాయి కాబట్టి మనం ఆ మనం ఇచ్చేటటువంటి హవిర్భాగ హవిస్సు దేవతలకు చెందటం అనేది చాలా అత్యంత ప్రధానము ముఖ్యము ఇది దేవతకి చెందకపోతే మనం అనుకున్నటువంటి ఫలం సిద్ధించదు చందకండ ఏమవుతుంది ఈ రాక్షసుల మధ్యలో ప్రవేశించి దేవతలకు అందకుండా కూడా ఆ హవిర్భాగాన్ని లాగేసుకుంటూ ఉంటారు అందుకోసం ఆ రాక్షసుల్ని అరికట్టడం కోసం ఈ హవిస్సు కేవలం దేవతలకు మాత్రమే చెందటం కోసం అక్కడ ఆ హోమగుండం చుట్టూత ఈ పరిధులని అక్కడ ఉంచుతారన్నమాట ఆ పరిధులు కూడా మూడు దిక్కుల దక్షిణ దిక్కున పశ్చిమ దిక్కున ఉత్తర దిక్కున ఉంచుతారు వాటికి మంత్రపూర్వకంగా ఆ పరిధులను ఉంచటం ఆ పరిధులు ఉంచిన తర్వాత యజమాని ధ్రువోసి ధ్రువోహగుంస జాతేషు భూయాసం ముందుగా ఓ మధ్యమ పరిధి అభిమాన దేవత ఇక్కడ వేదము ఆ పరిధిని సంబోధించి మాట్లాడుతోంది ఓ మధ్యమ పరిధి అని అంటే ఇక్కడ ఆ పరిధి అభిమాన దేవతను ఉద్దేశించి సంబోధిస్తోంది అని మనం అర్థం చెప్పుకోవాలి ఎందుకంటే తదభిమాన వ్యపదేశస్తు విశేషానుగతిభ్యాం అని బ్రహ్మసూత్రాల్లో కూడా ఒక సూత్రం ఉంది ఎక్కడైనా కూడా ఏది చెప్పినా దాని అభిమాన దేవతను సంబోధించి చెప్పినట్లుగా మనం అర్థం చెప్పుకోవాలని అక్కడ కూడా సిద్ధాంతం చేసి చెప్పారు కాబట్టి ఇక్కడ మధ్యమ పరిధి అభిమాన దేవతే అని సంబోధించి నువ్వు ధ్రువోసి అంటే స్థిరమైన దానవు నువ్వు ఏంటి ఇక్కడ స్థిరత్వం ఏమిటి అని అంటే రాక్షసులు లోపలికి ప్రవేశిద్దామని ప్రయత్నించినప్పటికీ కూడా దాన్ని ఆ పరిధిని దాన్ని తొలగించలేకుండా ఉంటుంది అది వా అంటే రాక్షసులు ఆ పరిధిని తొలగించలేరు రాక్షసై అవిచాల్యమానత్వాత్ అని అర్థం రాస్తారు అలానే తర్వాత దక్షిణ పరిధి ఓ దక్షిణ పరిధి అభిమాన దేవత ధ్రువోసి ధ్రువోహగుంస జాతేషు భూయాసం స్థిరమైనటువంటి నిన్ను అనుమంత్రణం చేయటం చేత నేను నా జ్ఞాతుల మధ్యలో నేను స్థిరంగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి అని ఈ విధమైనటువంటి ప్రార్థన ఇక్కడ దీనికి వ్యాఖ్యాన రూపమైనటువంటి వేదమే బ్రాహ్మణం కూడా ధ్రువోసి ధ్రువోహగుంస జాతేషు భూయా సమిత్యాహ ధ్రువానేవైనా ఆన్ కురుతే ఈ మంత్రంలో చూసినట్లయితే ఆ పరిధి యొక్క అనుమంత్రణ చేత నేను నా జ్ఞాతుల మధ్యలో నేను స్థిరంగా ఉండాలి అని మంత్రార్థం కనిపిస్తోంది బ్రాహ్మణమేమో కేవలం ఆ మాట అంటం చేత కేవలం తనకు తాను మాత్రమే ప్రార్థించుకున్నట్టు కాదు తన జ్ఞాతులందరూ కూడా స్థిరంగా ఉండాలి అని ప్రార్థించినట్టు అవుతుంది అని వ్యాఖ్యానం చేస్తోంది ధ్రువానేవైనా ఆన్ కురుతే అవునవును ఏనాన్ సర్వాన్ ధ్రువాన్ కురుతే ధ్రువోసి ధ్రువోహగుంస జాతేషు భూయా సమిత్యాహ ధ్రువానేవైనా ఆన్ కురుతే తర్వాత మంత్రంలోనే ధీరశ్చేత్తావసవిత్ అనే మాటలు కనిపిస్తున్నాయి ధీర శబ్దానికి ధైర్యవంతుడుగా ఉండాలి నేను చేత్త అంటే ఈ కర్మజ్ఞానాన్ని పొందినవాడుగా ఉండాలి జ్ఞానవంతుడుగా ఉండాలి వసవితు అంటే ధనవంతుడుగా ఉండాలి అని ప్రార్థన ఆ తర్వాత దక్షిణ పరిధి అభిమాన దేవతని సంబోధించి శృతి మాట్లాడుతోంది ఉగ్రోహగుంస జాతేషు భూయాస ముగ్రశ్చేత్తావసవిత్ ఓ హే దక్షిణ పరిధి అభిమాన దేవత నువ్వు ఉగ్రస్వరూపాన్ని పొందిన దానవు అంటే ఇక్కడ ఉగ్రత్వం అంటే ఏమిటి అనంటే రాక్షసులు ఆ పరిధిని చూసి భయపడతారట లోపలికి రాలేకుండా ఉంటారు వాళ్ళు అంటే దూరంగా ఆ పరిధిని చూసి వాళ్ళు దూరంగా పారిపోతారు అదే ఇక్కడ ఉగ్రత్వం
ఆ విధంగా దాన్ని సంబోధించి ఉగ్రోసి ఉగ్రోహగంస జాతేషు భూయాసం, నేను కూడా ఉగ్రస్వరూపమైనటువంటి నిన్ను అనుమంత్రణ చేయటం చేత నేను నా జ్ఞాతుల మధ్యలో ఉగ్రుడుగా ఉండాలి. అంటే ఇక్కడ ఉగ్ర శబ్దానికి క్రూరుడుగా ఉండాలి అని అర్థమా? కాదు. అంటే ఇక్కడ జ్ఞాతులు అప్రతివాదులుగా ఎలా అయితే ఉండాలో అలా ఉండాలి నేను. అంటే ఈ యజమాని చెప్పినటువంటి మాటని జ్ఞాతులందరూ కూడా విశ్వసించాలి, ఎవరు కూడా ఎదురు చెప్పకుండా ఉండాలి. ఆ విధంగా నేను ఎలా అయితే ఉండగలనో అలా ఉండటమే ఇక్కడ ఉగ్ర శబ్దానికి అర్థం. ఉగ్రోహగుంస జాతేషు భూయాసం. దక్షిణ పరిధి అభిమాన దేవతను సంబోధించి మాట్లాడే మాట. అవునండి, అంటే రాక్షసులు ఆ పరిధిని చూసి భయపడతారు అని చెప్పింది కదా అక్కడ. అక్కడ అలానే జ్ఞాతులు కూడా ఇతను చెప్పినటువంటి మాటకి భయపడి చెప్పిన వెంటనే ఆ మాటని విశ్వసించి ఆచరణలో పెడతారు. పెట్టాలి, ఆ విధంగా నేను తయారవ్వాలి. శాసకుడుగా ఉండాలి. అదే బ్రాహ్మణంలో కూడా ఉగ్రోహగుంస జాతేషు భూయా సమిత్యాహ అప్రతివాదన ఏవైనా అనుకృతే ఇట్లా దాని అది తర్వాత మూడవ మంత్రం అభిభూరస్్యభిభూరహగుంస జాతేషు భూయాసం. మూడవ పరిధ్యభిమాన దేవతను సంబోధించి, ఓ పరిధ్యభిమాన దేవత, త్వం అభిభూహు అసి, త్వం తిరస్కర్త అసి. ఒకవేళ రాక్షసులు ఒకవేళ ఆ హవిస్సులను తీసుకోవడానికి వచ్చినా కూడా నువ్వు వాళ్ళని తిరస్కరించి పంపించేస్తావు, అటువంటి సామర్థ్యం కలదానవు. అందువల్ల నిన్ను అనుమంత్రణం చేయడం చేత అభిభూరస్్యభిభూరహగుంస జాతేషు భూయాసం, నా జ్ఞాతుల మధ్యలో ఎవరైనా నా మాటని ఎదురు చెప్పారంటే వాళ్ళని నేను తిరస్కరించేలాగా ఉండాలి అని ఈ రకమైనటువంటి ప్రార్థన కనిపిస్తోంది. అభిభూరస్్యభిభూరహగుంస జాతేషు భూయాసమిత్యాహ య ఏవైనం ప్రత్యుత్పిపితే తముపాస్కతే. 10 మందిలో ఎవడో ఒకడు నా మాటకు ఎదురు చెప్తే వాడిని నేను అరికట్టేలాగా ఉండాలి, అటువంటి సామర్థ్యాన్ని నేను పొంది ఉండాలి అని ప్రార్థన. ఇంతటితో ఆ పరిధ్యను మంత్రుల మంత్రాలు పూర్తయినాయి. అభిభూరస్్యభిభూరహగుంస జాతేషు భూయాసం అభిభూశ్చేత్తావసవిత్ యునజ్మిత్వా బ్రహ్మణా దైవ్యేన హవ్యాయాస్మై వోఢవే జాతవేదః. ఇక్కడ అథైనమగ్నిం యోగేన యునక్తి అని కల్పసూత్రకారుల యొక్క ఒక మాట. ఈ అగ్నిని మంత్రంతో సంయోజన చేయటం, ఇక్కడ యోగ శబ్దానికి మంత్రము అని అర్థము. యునజ్మిత్వా బ్రహ్మణ దైవ్యేన, దైవ్యేన బ్రహ్మణ దేవయోగ్యేన మంత్రేణ త్వాం యునజ్మి కుత్ర అస్మిన్ కర్మణి. బ్రహ్మణ దైవ్యేన హవ్యాయాస్మై వోఢవే జాతవేదః. కిమర్థం యోగ అనంటే అస్మై హవ్యాయ వోఢవే, ఇదం హవిహి వోఢుం, అంటే మేమిచ్చేటటువంటి హవిస్సుని నువ్వు మోసుకెళ్ళి దేవతలకు సమర్పించాలి, అందుకోసం నిన్ను ఈ మంత్రంతో సంయోజన చేస్తున్నాము. యునజ్మిత్వా బ్రహ్మణాదైవ్యేనేత్యాహ ఏషవా అగ్నేర్యోగ అని శృతి కూడా స్వయంగా వ్యాఖ్యానం చేసింది. ఈ మంత్రపాఠమే
అగ్ని యొక్క యోగము అంటే సంబంధము సంయోజనము అని కర్మణి సంయోగః ఏషవ అగ్నేర్యోగస్తే నైవైనం జనక్తి తర్వాత ఇంధానాస్త్వాసు ప్రజసస్సు వీరాజ్యోగ్జీవేమ బలిహృతో వయంతే ఇక్కడ ఈ మంత్రము జపంలో వినియోగించేటటువంటి మంత్రంగా కనిపిస్తోంది అంటే సామిధేని రుక్కులు ఉచ్చరించి హోత ఉచ్చరిస్తున్నప్పుడు అధ్వర్యుడు ఆ సమిధలని అగ్నిలో అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఈ యజమాని ఈ మంత్రాన్ని జపం చేయాలి అన్నట్టుగా కనిపిస్తోంది ఇంధానాస్త్వాసు ప్రజసస్సు వీరాహ జ్యోగ్జీవేమ బలిహృతో వయంతే ఓ అగ్నిదేవ నిన్ను ఇంధానాహ జ్వలయంత ఎల్లప్పుడూ కూడా నిన్ను ప్రకాశింపజేస్తూ బాగా ప్రజ్వలింపజేస్తూ ఉంటాం ఎందుకోసం అని అంటే ఇంధానాస్త్వాసు ప్రజసః మంచి సంతానం కోసం సువీరాహ మంచి భృత్యులు కావాలి నేను చెప్తే మాట వినేట్టుగా వినేటటువంటి భృత్యులు కావాలి సుప్రజస సువీర జ్యోగ్జీవేమ అటువంటి వాళ్లతో నేను చిరకాలము జీవించేలాగా ఉండాలి అనే ప్రార్థన ఇందులో కనిపిస్తోంది నేను మేము నిన్ను ఎందుకోసమని మేము నిన్ను ప్రజ్వలింపజేస్తాము అని అంటే సుప్రజస్వజ్యోగ్జీవేమ బలిహృతో వయంతే నీకు నీకు సంబంధించినటువంటి ఈ హోమాలు పూజలు ఇవన్నీ కూడా ప్రతినిత్యము కూడా చేస్తూ నిన్ను ప్రజ్వలింపజేస్తూ ఉంటాము నీ యొక్క అనుగ్రహంతో మేము మంచి సంతానంతో మంచి భృత్యులతో కలిసిన వాళ్ళమై చిరకాలము జీవించేలాగా ఉండాలి అనే ప్రార్థన ఇందులో ఉంది తర్వాత ఎన్మే అగ్నే అస్య యజ్ఞస్య రిష్యాద్యద్వాస్కందాదాజ్యస్యోత విష్ణో తేన హన్మి సపత్నం దుర్మరాయుమైనం దథా వినిరడత్యా ఉపస్థే అనే మంత్రము అగ్నిదేవుణ్ణే మళ్ళీ ప్రార్థిస్తూ ఓ అగ్నిదేవ నాకు సంబంధించినటువంటి ఈ యజ్ఞంలో ఎన్మే అగ్నే అస్య యజ్ఞస్య రిష్యాత్ ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి దర్భలు మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఏవైతే నశించిపోతాయో అంటే రాక్షసుల చేత అపహరింపబడిపోయి దేవతలకి అవసరమైనప్పుడు లేకుండా పోతాయో అలానే యద్వాస్కం దాదాజ్య స్యోత విష్ణో నేను దేవతలకి హోమం చేయటం కోసం జుహు అనే ఒక సృక్కులోకి ఆజ్యాన్ని గ్రహిస్తూ ఉంటాను ఆ గ్రహించే సమయంలో పక్క నుంచి ఆజ్య బిందువులు కింద పడిపోయినట్లయితే అటువంటి ఆజ్య బిందువులు ఏవైతే ఉన్నాయో ఈ విధమైనటువంటి నశించిపోయిన దర్భలతో స్కన్నమైనటువంటి ఆజ్య బిందువులతో నా శత్రువుని నేను యజ్ఞస్య వ్యుర్ధేనాసురాన్ పరాభావయన్ యన్మే అగ్నే అస్య యజ్ఞస్య రిష్యాదిత్యాః యజ్ఞస్యైవ తత్సమృద్ధేన యజమానస్సు వర్గం లోకమేతి యజ్ఞస్య వ్యుర్ధేన భ్రాతృవ్యాన్ పరాభావయతి అని వ్యాఖ్యానం చేసింది ఈ యజ్ఞానికి సంబంధించి రెండు అంశాలు ఉంటాయి అని చెప్పింది మొదటి అంశం ఏమిటంటే సమృద్ధము అనేటటువంటి అంశము రెండవది వ్యుర్ధము అనేటటువంటి అంశము సమృద్ధం అంటే యథాశాస్త్రంగా అనుష్ఠించినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అదే సమృద్ధము అనే పేరుతో వ్యవహరింపబడేటటువంటి అంశము శాస్త్రాన్ని అతిక్రమించి అనుష్ఠించినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది వ్యర్థ శబ్దం చేత వ్యవహరింపబడుతూ ఉంటుంది ఈ యథాశాస్త్రంగా అనుష్ఠించబడిన సమృద్ధం అనే అంశంతో
హలో చెక్ హలో యథాశాస్త్రంగా అనుష్ఠించటం అనేటువంటి సమృద్ధమనే అంశంతో దేవ అనుష్ఠించకుండా శాస్త్రాన్ని అతిక్రమించి వాళ్ళు అనుష్ఠించడం వల్ల వ్యర్థమనే అంశంతో వాళ్ళు దేవతల చేత పరాభవాన్ని పొందారు వాళ్ళు. కాబట్టి ఈ యజ్ఞానికి సంబంధించిన దర్భలు నశించిపోవటం అలానే ఆజ్యము స్కన్నమవటం అనేది ఈ వ్యర్థమైనటువంటి అంశానికి సంబంధించినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ యజమాని యథాశాస్త్రంగా అనుష్ఠించి స్వర్గాన్ని పొందుతున్నాడు. ఎన్మే అగ్నే అస్క యజ్ఞస్కరిష్యాదిత్యాః యజ్ఞస్యైవ తత్సమృద్ధేన యజమానస్సు వర్గం లోకమేతి యజ్ఞస్య వ్యర్థేన భ్రాతృవ్యాన్ పరాభావయతి. వ్యర్థమైన అంశంతో యజమానుడు తన యొక్క శత్రువులని దూరం చేసుకుంటున్నాడు, దూరంగా తోసేస్తున్నాడు, పంపించేస్తున్నాడు అని. భ్రాతృవ్యాన్ పరాభావయతి. ఆ తర్వాత మంత్రంలో భూర్భువస్సు వరుచ్ఛుష్మో అగ్నే అని ఈ విధంగా కనిపిస్తోంది. ముందర ఈ మూడు వ్యాహృతులు కనిపిస్తున్నాయి, భూర్భువస్సువహ అని. ఈ మూడు వ్యాహృతులతో దేవతల కోసం సిద్ధం చేసినటువంటి పురోడాశము మొదలైనటువంటి ద్రవ్యాలని వేది యందు ఆసాదన చేయాలి అని ఆ వ్యాహృతుల యొక్క వినియోగం కనిపిస్తోంది. అదే వ్యాఖ్యానంలో కూడా అగ్నిహోత్రమేతాభిర్వ్యాహృతిభిరుపసాదయేత్. అగ్నిహోత్ర కర్మలో ఈ వ్యాహృతులను ఉచ్చరించే ఆ హవిస్సులనే అక్కడ ఆసాదన చేయాలి. ఈ వ్యాహృతులు ఎటువంటివి అని అంటే లోకత్రయ స్వరూపాలు. భూః అనే వ్యాహృతేమో భూలోక స్వరూపము, భువః అనే వ్యాహృతేమో అంతరిక్ష లోక స్వరూపము, సువహ అనే వ్యాహృతి స్వర్గలోక స్వరూపము. ఈ విధంగా లోకత్రయ స్వరూపాలైనటువంటి వ్యాహృతులతో దేవతలకి సిద్ధం చేసినటువంటి ఆ హవిస్సుని ఆ వేదిలో ఆసాదన చేయాలి అని చెప్తాను. దీన్నే శృతి చాలా విస్తృతంగా వ్యాఖ్యానం చేసింది బ్రాహ్మణ భాగంలో. అగ్నిహోత్రమేతాభిర్వ్యాహృతిభిరుపసాదయేత్ యజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మైతా వ్యాహృతయో యజ్ఞముఖ ఏవ బ్రహ్మకురుతే. ఈ అగ్నిహోత్రం అనే కర్మ యజ్ఞానికి ముఖం వంటిది. ఈ వ్యాహృతులనేవి బ్రహ్మస్వరూపములు. అటువంటి యజ్ఞానికి ముఖమైనటువంటి యజ్ఞానికి ముఖం ఏ విధంగా అయింది అగ్నిహోత్రము అని అంటే, మామూలుగా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉదయించే అవకాశం ఉన్నది. ముఖము అంటే ప్రారంభంలో చేసేటటువంటి కర్మకి అటువంటి వ్యవహారం కనిపిస్తోంది కదా. ఏ యజ్ఞాన్ని ఆచరించాలన్నా త్రేతాగ్నులు అవసరము, త్రేతాగ్ని సిద్ధించాలంటే ఆధాన కర్మ అవసరము. కాబట్టి ఆధాన కర్మే ముఖం అవుతుంది కదా అని ఒక ప్రశ్న ఉదయించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఈ అగ్నిహోత్రం అనేది ఆధానం తర్వాత వెంటనే చేసేటటువంటి యజ్ఞం కాబట్టి ఇతర యజ్ఞాల దృష్ట్యా ఇది మొట్టమొదటగా అనుష్ఠించబడేటటువంటి యజ్ఞం కాబట్టి దీనికి ప్రాథమ్యాన్ని ఇచ్చి ఇది యజ్ఞానికి ముఖం వంటిది అని శృతి వ్యాఖ్యానం చేసింది. యజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మైతా వ్యాహృతయః. అటువంటి యజ్ఞానికి ముఖమైనటువంటి ఆ అగ్నిహోత్ర కర్మలో బ్రహ్మస్వరూపములైనటువంటి వ్యాహృతులతో ఈ హవిస్సుని ఆసాదన చేయడం వల్ల యజ్ఞముఖ ఏవ బ్రహ్మకురుతే. యజ్ఞముఖమైనటువంటి అగ్నిహోత్రమునందే ఈ బ్రహ్మస్వరూపములైనటువంటి ఆ వ్యాహృతులను ఉంచినట్టు అవుతుంది. ఇక్కడ బ్రహ్మ అంటే విరాట్ పురుషుడు అని అర్థం రాశారు భాష్యకారులు. యజ్ఞముఖ ఏవ బ్రహ్మకురుతే సంవత్సరే పర్యాగత ఏతాభిరేవ రేవోపసాదయేత్. కర్మేనండి ఇక్కడ అగ్నిహోత్ర శబ్దము రెండు రకాల అర్థాల్లో ప్రయోగింపబడుతూ ఉంటుంది. ఒకటి కర్మపరంగా, రెండు హవిష్పరంగా కూడా ప్రయోగింపబడుతూ ఉంటుంది.
అదే అదే దృష్టిలో ఉంచుకొని ఆయన అడిగారని అనుకుంటున్నాను. ఇక్కడ అగ్నిహోత్రం ఆధారం మూడు రకాలు, అగ్నిహోత్రం ఆరభ్యమాన దర్శపూర్ణమాతాభ్యమాన సోమమాన మూడు రకాలు. అగ్నిహోత్రం ఆరభ్యమాన అని చేసేవాళ్ళు ఉన్నారు. అగ్నిహోత్రం ఆధారం కాగానే ఏం చేయాలి? అగ్నిహోత్రం చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్నిహోత్ర యజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మ ఏదా బ్రహ్మ ఏదా వ్యాహృతయ ఈ వ్యాహృతులు బ్రహ్మస్వరూపాలు అని అని అర్థం అర్థం వస్తుంది అక్కడ. లేక సోమేన అది తర్వాత రాబోతుంది, రాబోతుంది. ఆధానం చేయాలి. అగ్నిహోత్ర స్థానే పూర్ణాహుతి మహోష్యామ. మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు ఈ వ్యాహృతులతో ఆసాదన చేయమని చెప్పినటువంటి ఈ విషయము తర్వాత కాలంలో ఎప్పుడు అగ్నిహోత్ర కర్మ ఆచరించినా కూడా ఆ కర్మలలో ఈ వ్యాహృతులతోనే అవి ఆసాదన చేయాలని మనకి శృతి చెప్తాం. సంవత్సరే పర్యాగత ఏతాభిరేవోపసాదయేత్. సంవత్సరే పర్యాగత ఏతాభిరేవోపసాదయేత్. సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా యజ్ఞముఖం వా అగ్నిహోత్రం అనేది ఈ ప్రతినిధిగా కానీ తూష్ణీయం అగ్నిహోత్రం జుహోతి అనేటటువంటి వాక్యం చేత కానీ చేసే హోమమో అగ్నిహోత్రమో ఏదైతే ఉన్నదో అది యజ్ఞముఖం వా అగ్నిహోత్రం అన్నప్పుడు. అవును. వ్యాహృతి భిరుపసాదయేత్ అనేటటువంటిది ఒకవేళ సోమపూర్వకాధానం అయితే సోమం కూడా అయిన తర్వాత ఐదో రోజున అవభృతం కూడా అయిపోయిన తరువాత ఎప్పుడు యజ్ఞం పూర్తయితే అప్పుడు అగ్నిహోత్ర ప్రారంభం చేస్తాడు. అవునవును. అప్పుడు వ్యాహృతి ఆసాధన చేయాలి. అక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం మళ్ళీ సరిగ్గా ఆ అగ్నిహోత్రాన్ని గుర్తుపెట్టుకుని ఆ తిథి నాడు సాయంకాలం సంవత్సర కాలం తర్వాత కూడా వ్యాహృతులతోనే హవిస్తులను ఆసాధన చేయాలి. ఏతాభిరేవోపసాదయేత్ ఏతాభిరుపసాదయేత్ రెండు చోట్ల తేడా. బ్రహ్మణైవ భగత సంవత్సరం పరిగృహ్ణాతి. సంవత్సర కాలం తర్వాత కూడా ఈ వ్యాహృతులతో ఆసాదన చేసినట్లయితే ప్రారంభంలో బ్రహ్మస్వరూపమైనటువంటి వ్యాహృతులతో ఆసాదన చేసినట్టు అవుతుంది. అలానే అంత్యంలో కూడా ఆ బ్రహ్మస్వరూపములైనటువంటి సంవత్సర కాలం అయిన తర్వాత కూడా బ్రహ్మస్వరూపములైన వ్యాహృతులతో ఆసాదన చేసినట్టు అవుతుంది. సంవత్సర కాలాన్ని బ్రహ్మణైవో భగత సంవత్సరం పరిగృహ్ణాది. ఈ సంవత్సరాన్ని ప్రారంభంలోనూ చివరిలోనూ ఆ బ్రహ్మతో సంయోజన చేసినట్టు అవుతుంది. భగత సంవత్సరం పరిగృహ్ణాది.
दर्शपूर्णमासौ चातुर्मास्यान्यालभमानः एताभिर्व्याहृतेभिर्हवीकुष्यासादयेत् यज्ञमुखं वैदर्शपूर्णमासौ चातुर्मास्यानि ब्रह्मैता व्याहृतयो यज्ञमुख एव ब्रह्मकुरुते। ఇక్కడ ఇందాక అగ్నిహోత్ర అగ్నిహోత్రానికి సంబంధించిన విషయం చెప్పారు। ఇప్పుడు దర్శపూర్ణమాసలు అలానే చాతుర్మాస్యలు ప్రారంభించే సమయంలో కూడా ఆ క్రతువులో కూడా ఈ వ్యాహృతులతోనే హవిస్సులను ఆసాదన చేయాలి అనే మాట ఇక్కడ కనిపిస్తోంది। అలానే సంవత్సర కాలం అయిన తర్వాత కూడా ఈ వ్యాహృతులతోనే హవిస్సులను ఆసాదన చేయటం అనేది శృతి వ్యాఖ్యానం ద్వారా తెలుస్తోంది। हवीगुष्यासादयेद्यज्ञमुखं वैदर्शपूर्णमासौ चातुर्मास्यानि ब्रह्मैता व्याहृतयोगिज्ञमुख एव ब्रह्मकुरुते संवत्सरे पर्यागत एताभिरेवासादयेद्ब्रह्मणैव भगतः संवत्सरं परिगृह्णाति। यद्वै यज्ञस्य साम्ना आक्रियते राष्ट्रं यज्ञस्याशीर्गच्छति। इकड़ यज्ञानिकि संबंधिंचिनटुवंटि कोन्नि विशेषालनु मनकि श्रुति बोधिस्तोंदि। यज्ञंलो मामूलुगा ఋగ్వేదము యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదాలు కూడా వినియోగింపబడుతూ ఉంటాయి। ఋగ్వేదంతో హోత అనే ఋత్విక్కు ఆ మంత్రాలను ఉచ్చరిస్తాడు, యజుర్వేదంతో అధ్వర్యుడు ఆ క్రతువనంతా కూడా చేస్తూ ఉంటాడు, సామగానంతో ఉద్గాత అనే ఋత్విక్కు సామగానం చేస్తూ ఉంటాడు। యజ్ఞంలో సామగానం చేయటం వల్ల ఏ ఫలమైతే వస్తుందో ఆ ఫలము రాష్ట్రమంతటికీ కూడా లభిస్తుంది। యద్వై యజ్ఞస్య సామ్నా క్రియతే రాష్ట్రం యజ్ఞస్యాశీర్గచ్చతి। కేవలం అనుష్ఠించినటువంటి యజమానికి మాత్రమే ఆ ఫలం లభించకుండా ఆ దేశమంతటికి కూడా ఆ రాష్ట్రమంతటికి కూడా లభిస్తుంది ఆ ఫలము। రాష్ట్ర శబ్దానికి స్టేట్స్ కాదు, దేశం దేశం ఆ దేశమంతటికి కూడా ఆ ఫలం లభిస్తుంది। సామ్నా క్రియతే రాష్ట్రం యజ్ఞస్యాశీర్గచ్చతి యదృచావిషం యజ్ఞస్యాశీర్గచ్చతి। హోత అనే ఋత్విక్కు ఋగ్వేద మంత్రాలను పఠించడం చేత ఏ ఫలమైతే వస్తుందో ఆ ఫలము ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా లభిస్తుంది। యదృచావిషం యజ్ఞస్యాశీర్గచ్చతి అథ బ్రాహ్మణో నాశీర్కేణ యజ్ఞేన గజతే। ఈ విధంగా సామ సంబంధము రుక్ సంబంధము చూపించి దాని ద్వారా వచ్చే ఫలము అందరికీ లభిస్తుంది అని శృతి చెప్పింది। ఇందులో యజుర్వేద సంబంధం ఏమీ లేదు, లేకపోవడం వల్ల ఈ యాగం చేసేటటువంటి యజమాని నిష్ఫలమైనటువంటి యాగాన్ని చేసినట్టు అవుతుంది అని కూడా చెప్తోంది। యజ్ఞ అతను అనుష్ఠించినటువంటి యజ్ఞానికి ఫలం ఏమీ లభించకపోవటం వల్ల నిష్ఫలమైనటువంటి కృతం నిష్ఫలమా తనకు ఉండదు కాబట్టి ప్రజలకు వెళ్తుంది రుక్ చేస్తది కాబట్టి ప్రత్యేకమైన ఫలం ఏదీ లేదు కాబట్టి అతను అనుష్ఠించినటువంటి యజ్ఞము అనాశీర్కేణ యజ్ఞేన గజతే నిష్ఫలమైనటువంటి యజ్ఞాన్ని అనుష్ఠించినట్టు అవుతుంది। అనాశీర్కేణ యజ్ఞేన గజతే సామధేనీరణ వక్ష్యన్ నేతా వ్యాహృతి పురస్తాద్ధ్యాత్। అందువల్ల సామధేని మంత్రాలను ఉచ్చరించడానికి పూర్వమే ఈ వ్యాహృతుల్ని ఉచ్చరించి సామధేని మంత్రాలను కనుక ఉచ్చరించినట్లయితే అప్పుడు ఆ యజ్ఞం వల్ల లభించే ఫలము యజమానికి లభిస్తుంది, అప్పుడు సఫలమైనటువంటి యజ్ఞాన్ని అనుష్ఠించినట్టు అవుతుంది యజమాని। వ్యాహృతి ప్రశంసే నేతా వ్యాహృతి పురస్తాద్ధ్యాత్ బ్రహ్మైవ ప్రతిపదం కురుతే। ప్రత్యేకమైనటువంటి ఫలం లభిస్తుంది। సాశీర్కేణ యజ్ఞేన గజతే యం కామయేత యజమానం భ్రాతృవ్యమస్య యజ్ఞస్యాశీర్గచ్ఛేదితి తస్యైతా వ్యాహృతి పురస్తాద్ధ్యాద్ బ్రహ్మ వ్యాహృతి పురోను వాక్యాయ అర్ధర్చ ఏకాన్ దధ్యాత్।
ఇంతవరకు వ్యాహృతులకు సంబంధించినటువంటి ప్రశంస చేసి ఆ వ్యాహృతులని వినియోగించే క్రమంలో హేయమైనటువంటి పక్షాన్ని శృతి మనకి బోధిస్తోంది. ఏం కామయే తగజమానం భ్రాతృవ్యమస్క యజ్ఞశ్యాశీర్ఘచ్ఛేత్. ఆ సామిధేని మంత్రాలకి పూర్వంలో ఈ వ్యాహృతులని ఉచ్చరించడం వల్ల యజమానికి ఫలం లభిస్తుంది అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ ఋత్విక్కులలో హోత అనే ఋత్విక్కు యజమాని మీద ద్వేషంతో యజమానికి లభించేటటువంటి ఫలము అతనికి శత్రువుకి లభించేలాగా చేరాలి అని అని గనక సంకల్పించినట్లయితే పురోణవాక్య యాజ్ఞ ఉచ్చరించడానికి ముందర ఈ వ్యాహృతులను కనుక ఉచ్చరించినట్లయితే ఆ ఫలము యజమానికి కాకుండా శత్రువుకి చేరు. అనే భేదమైన ఉండదు. సర్వే యజమానా సర్వే ఋత్విజ అని ఆ సత్రయాగానికి సంబంధించినటువంటి అంగకర్మలైన ఇష్టికర్మలు అనుష్ఠించేటప్పుడు హోత కనుక ఈ యజ్ఞం ద్వారా లభించేటటువంటి ఫలము అందరికీ లభించాలి అనే కనుక సంకల్పించినట్లయితే తేషామేతా వ్యాహృతి పురోను వాక్యాయ అర్ధర్చ ఏకాన్ దధ్యాత్ యాజ్యాయ పురస్తాదేకాన్ యాజ్యాయ అర్ధర్చ ఏకాన్ తథైనాన్ సమావతి యజ్ఞశ్యాశీర్గచ్చతి. పురోను వాక్య మంత్రంలో రెండు వాక్యాలుంటాయి, యాజ్యా మంత్రంలో రెండు వాక్యాలుంటాయి. ఈ పురోను వాక్య మంత్రాన్ని ప్రారంభించి సామాన్యంగా ఈ పురోణవాక్య యాజ్య శబ్దములకు నిర్వచనం ఏమిటంటే రుక్కులో ప్రారంభంలో కనుక దేవత శబ్దం మనకు కనిపించినట్లయితే అది పురోణవాక్య అని, అంత్యంలో కనిపించినట్లయితే అది యాజ్య అని ఈ విధమైనటువంటి సామాన్యమైనటువంటి నియమం చెప్పారు. అదే అదే అందుకే అందువల్లనే సామాన్యంగా సాధారణంగా అని చెప్పాను. అది వస్తుత విశేష లక్షణం. పురస్తాల్లక్ష్మా పురోణవాక్య భవతి పురస్తాల్లక్ష్మా యాజ్య. అనేక యాజ్య పురోణవాక్య స్థలములలో ఇది పురోణవాక్య మొట్టమొదటి రెండు పఠించేశారు. ఆ తర్వాత ఇంకా అతిరిక్తంగా మళ్ళీ వికల్పిత యాజ్య వికల్పిత పురోణవాక్య అది పురోణవాక్య యాజ్య అనే లక్షణాన్ని నిర్వచనం చేయడం కోసం ఉపయోగించే లక్షణం. అది సామాన్య లక్షణం అనకూడదు, అది విశేష లక్షణం. విశేష లక్షణం సామాన్యత పూర్వోత్తర పఠితత్వం పురాణవాక్య అనేది సామాన్య లక్షణం. సరే సార్. ఇప్పుడు ఆ యజ్ఞఫలము అందరికీ లభించాలి అనే సంకల్పం ఉన్నప్పుడు ఈ పురోణవాక్యాల మంత్రంలో ఉన్నటువంటి పూర్వవాక్యాన్ని ఉచ్చరించి భూహు భువః శువః అనే మూడు వ్యాహృతులలో మొట్టమొదటి వ్యాహృతిని ఉచ్చరించి ఆ పురోణవాక్య మంత్రానికి సంబంధించిన రెండవ వాక్యాన్ని ఉచ్చరించాలి. అక్కడికి పురోణవాక్య మంత్రం అయిపోతుంది. ఆ మంత్రం ఉచ్చరించిన తర్వాత రెండవ వ్యాహృతిని ఉచ్చరించాలి. అలా యాజ్యా మంత్రంలో కూడా ఒక వాక్యాన్ని ఉచ్చరించిన తర్వాత మూడవ వ్యాహృతిని ఉచ్చరించి యాజ్యా మంత్రాన్ని పూర్తి చేయాలి.
पुरस्ताद अन्याज्ञाय अर्धर्च एकां दध्याद् याज्ञाय पुरस्ताद अन्याज्ञाय अर्धर्च एकां आ विधंगा गनक आ मूडु व्याहृतुलनि आ विधंगा विभागं चेसि उच्चरिंचिनट्लयिते यज्ञ फलमु अंदरिकी लभिस्तुंदि तथैनां समावति यज्ञस्याशीर्गच्छति అక్కడ ఒక దృష్టాంతం కూడా చూపిస్తోంది శృతి. యథా వై పర్జన్య సువృష్టం వర్షతి ఏవం యజ్ఞో యజమానాయ వర్షతి. ఎలా అయితే మేఘము పక్షపాతం లేకుండా అంతటా వర్షిస్తుందో అలానే ఈ యజ్ఞం కూడా కేవలం ఒక యజమానికి మాత్రమే కాకుండా అందరికీ ఆ ఫలాన్ని అందిస్తుంది. యజ్ఞో యజమానాయ వర్షతి స్థలయోదకం పరిగృహ్ణంత్యాశిష యజ్ఞం యజమానః పరిగృహ్ణాతి మనోసి ప్రాజాపత్యం మనసా మా భూతేనావిష. ఇక్కడ మళ్ళీ అనుమంత్రణం ఇంతవరకు ఆ వ్యాహృతులకు సంబంధించినటువంటి వ్యాఖ్యానం చేసింది శృతి. ఇందులో ప్రశంసా వాక్యాలు ఉన్నాయి, తర్వాత హేయ పక్షము ఉపాధేయ పక్షం కూడా చూపించింది. ఇటుపైన మళ్ళీ ఆ ప్రకరణానురోధైన అనుమంత్రణ మంత్రాలని మళ్ళీ వ్యాఖ్యానం చేస్తోంది. అనుమంత్రణ మంత్రాలలో స్రౌవాఘారానుమంత్రణ మంత్రము అని ఒకటి. మనోసి ప్రాజాపత్యం మనసామా భూతేనావిష. హోమాల్లో ఆఘార హోమాలని రెండు ఉన్నాయి. అవి ఆ రెండు ఆఘార హోమాలు ఒకటేమో అమంత్రకంగా చేసే ఆఘార హోమం ఒకటి, ఒకటి సమంత్రకంగా చేసేటటువంటిది. అమంత్రకంగా చేసే ఆఘార హోమము ప్రజాపతి దేవతాకమైనది, రెండవది ఇంద్రదేవతాకమైనది. అమంత్రకంగా చేసేటటువంటి ఆఘార హోమాన్ని అనుమంత్రణ చేసి యజమాని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. మనోసి ప్రాజాపత్యం మనసా మా భూతేనావిష. అక్కడ చిన్న రహస్యం ఏంటంటే స్వాహ అని చెబుతూ ఉంటారు యాజ్ఞికులు కొంతమంది. చెప్పకూడదు చెప్పకూడదు అంటే తూష్ణీమాఘారమాఘారం తేను కదా చెబుతున్నారు ఇక్కడ. అంటే మామూలుగా ప్రయోగంలో వాయవ్యాదాగ్నేయాంతం జుహుజాత్ అంటుంటారు. సరే స్వాహ అనే పదం చెబుతూ ఉంటారు అది జయాదులైన తర్వాత. జయాదులయ్యాక కాదు ఇక్కడ మాటే నేను చెబుతూ ఉంటా. ఇక్కడ కూడా అంటారు తల్లి. యాజ్ఞికులు చూడండి కొంతమందిని ఎప్పుడైనా అందరూ చెబుతున్నారు అంటలేదు. అక్కడ స్వాహ శబ్దం చెప్పకూడదు ఎందుకంటే దీని పేరే తూష్ణీమాఘారం. తూష్ణీమాఘారం ప్రజాపతి మనసాధ్యాయం జుహోతి అని చెప్పారు అక్కడ. అవును స్వాహ శబ్దం అని ఎక్కడ చెప్పమన్నారు? చెప్పమలేదు కదా. అందుచేత కేవలం మనసా ప్రజాపతిని ధ్యానం చేస్తూ ఎందుకు మన ప్రజాపతిని ఎందుకు చేయాలి అని అంటే ఆ ప్రజాపతి అనురక్త ప్రజాపతి మంత్రంలో దేవత వినపడకుండా ఉండే మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి ఎవరికి చెందుతాయి అని అంటే ప్రజాపతికి. మంత్రం లేకుండా చేశాం కాబట్టి ప్రజాపతికి. చెప్పమని లేదంటుంటే చెప్పకూ తూష్ణీమాఘారమాఘారయతి అని ప్రత్యవచనం ఉంది. వేదపారాయణ చేస్తే తప్పే ఉంది ఇప్పుడు అక్కడ. ఇంకా తూష్ణీమాఘారం అన్న శబ్దానికి అర్థం ఏమిటి? మంత్రోచ్చారణ లేకుండా ఆఘారణమును చెయ్యాలి అంటుంటే దాని మీద స్వాహాన్ని చెప్పకూడదు చెప్పకూడదని కూడా ఉంటుంది. ఏమిటి నేను బషట్టని చెప్తానంటాను. దానికి నియమిత్తం అక్కడ శాస్త్రంలో ఎంతవరకు చెప్పిందో అంతవరకు గ్రహించాలి. బుద్ధి లేక వచ్చింది ఇంతకంటే నేనేం చెప్పను. స్రువంతో తూష్ణీయంగా చేసేటటువంటి ఆఘారాన్ని అనుమంత్రణ చేసి మనోసి ప్రాజాపత్యం హే ఆఘారాభిమాన దేవత త్వం మనోసి మనస్వరూపమైన దానవు మనోసి ప్రాజాపత్యం. ఇక్కడ ప్రజాపతి సంబంధమైనటువంటిది మనస్సు. మనోసి ప్రాజాపత్యం మనసా మా భూతేనావిష. ఇక్కడ భూతశబ్దం భూతశబ్దానికి యజ్ఞము అని అర్థము. ఎందుకు అనంటే ప్రజాపతి చేత సృష్టింపబడినటువంటిది యజ్ఞం కాబట్టి ఆ యజ్ఞమే ఇక్కడ భూతశబ్దం చేత చెప్పబడుతోంది. మనసా మా భూతేనావిష ఆ యజ్ఞంతోనూ అలానే ఆ యజ్ఞానికి సాధనమైనటువంటి మనస్సుతోనూ నువ్వు నా యందు స్థిరంగా ఉండుగాక అని ప్రార్థన. దీనికి వ్యాఖ్యానం అక్కడ బ్రాహ్మణంలో మనోసి ప్రాజాపత్యం మనసా మా భూతేన విషేత్యాహ మనోవై ప్రాజాపత్యం ప్రాజాపత్యో యజ్ఞో మన ఏవ యజ్ఞమాత్మన్ ధత్తే. మనస్సుకి ప్రజాపతికి సంబంధం ఏమిటి అనంటే మంత్రాంతరంలో ఒకచోట ఇదం వా అగ్రే నైవ కించనాసీత్ నద్యౌరాసీత్ న పృథివీ నాంతరిక్షం తదసదేవ సన్మనోకురు తస్యామితి. ఒకచోట సృష్టిక్రమాన్ని వివరించే సందర్భంలో ఈ ప్రపంచమంతా కూడా
ఇతపూర్వము ఏమీ ఉండేది కాదు ఇదం బా అగ్రయ నైవ కించనాసీత్ నద్యౌరాసీత్ ద్యులోకం లేదు అంతరిక్ష లోకం లేదు భూలోకం కూడా లేదు అదే తర్వాత చెప్పబోతా నైవ కించనాసీత్ నద్యౌరాసీత్ न पृथिवी नाक्ष तदसदेव सन्मनोकुर तस्यामिति अब प्रजापति असत् सन्मन अकुरुत अने पदालुन्नाई अंटे असत् शब्दानिकी अनभिव्यक्तंगा उन्नटुवंटि अनभिव्यक्तमैनटुवंटि नाम रूपात्मकमैन जगत्तु दान अप्पुडु आ प्रजापति सन्मन अकुरुत मोट्टमोदटगा मनस्सुनु सृष्टिंचाडु अंटे सृष्टिंचडं अंटे अभिव्यक्त नाम रूपात्मकंगा चेशाडु అని అక్కడ సత్ అసత్ శబ్దాలకు అర్థము కాబట్టి అక్కడ మొట్టమొదటగా ప్రజాపతి మనస్సును సృష్టించాడు కాబట్టి మనస్సు ప్రజాపతి దేవతాకమైనది ప్రజాపతి సంబంధించినది మనోసి ప్రాజ మనస మహతః మనోవై ప్రజాపత్యం ప్రజాపత్యో యజ్ఞః యజ్ఞం కూడా ప్రజాపతి చేత సృష్టింపబడింది కాబట్టి ఇది కూడా ప్రజాపతి సంబంధించినది प्रजापत्यो यज्ञ मन एव यज्ञमात्मन्धत्ते अटुवंटि प्रजापति संबंधमैनटुवंटि मनस्सुनि यज्ञान्नि तनयंदु तानु उंचुकुन्नट्टु अवुतुंदि ई मंत्रान्नि अनुमंत्रण चेयटं चेत मनोसि प्रजापत्यं मनसामाभ आत्मन्धत्ते तर्वात रेंडव आघार होमान्नि अनुमंत्रण चेसि वागस्य इन्द्रिय सपत्नक्षयणि वाचामे इन्द्रियेणाविशा ఆ రెండవ ఆఘారాన్ని సమంత్రకంగా చేసేటటువంటి ఆఘారాన్ని అనుమంత్రణ చేసి ఓ హే ఆఘారాభిమాన దేవతే నువ్వు వాక్స్వరూపమైన దానవు వాగసి ఎటువంటి వాక్కు అంటే ఐంద్రీ వాక్ సౌమిక బ్రాహ్మణంలో వాగ్వైపరాచ్య వ్యాకృతావదత్ తే దేవా ఇంద్రమబ్రువన్ నిమాన్ నోవాచం వ్యాకుర్వితి సో ఓ బ్రవీద్వరం వృణై मदग्र मह्यंचैवैष वायवे च सहगृह्याता इति तस्मादैन्द्रवायवः सहगृह्यते तामिन्द्रो मध्यतो वक्रं यव्याकरोत् पूर्वमु समुद्रघोषवले विभागं लेकुंडा उन्नटुवंटि ई वाक्कुनि विभजिंचमने देवतलंदरू कूडा आ देवेंद्रुण्णि प्रार्थिंचिनप्पुडु तनु वरं कोराडु आ वरान्नि देवतलु अंदिंचारु तर्वात आ వాక్కుని విభాగం చేశాడు కాబట్టి ఇంద్రుడు విభాగం చేసినటువంటి వాక్కుకి ఐంద్రీ వాక్ అనే పేరు వచ్చింది అటువంటి ఐంద్రీ వాక్ స్వరూపమైన దానవు అని ఇక్కడ సృక్కుతో చేసేటటువంటి ఆహారాన్ని అనుమంత్రణ చేసి చెప్తున్నారు వాగస్య ఇంద్రియ సపత్నక్షయణి అది ఎటువంటిది అని అంటే సపత్నక్షయణి అంటే శత్రువులను సంహరించేటటువంటిది పత్నక్షయణి వాచామే ఇంద్రియేణావిష అటువంటి వాక్కుతో అలానే ఇంద్రుడు సృష్టించినటువంటి ఇంద్రియములతో నా యందు నువ్వు స్థిరంగా ఉండుగాక అని ప్రార్థన దీనికి వ్యాఖ్యానం ఐంద్రియవై వాగ్వాచమేవై ఇంద్రియమాత్మన్ దత్తే ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల తను ఇంద్ర సంబంధమైనటువంటి వాక్కుని ఇంద్రియ పాఠవాన్ని తన యందు తాను ఉంచుకున్నట్టు అవుతుంది ఐంద్రియవై వాగ్వాచమేవై ఇంద్రియమాత్మన్ దత్తే అని ఇంతటితో కొన్ని హోమాలకి కొన్ని మంత్రాలకు అనుమంత్రణ మంత్రాలకు వ్యాఖ్యానం ఈ శృతి ద్వారా తెలియజేయబడింది దర్శనం